లోతైన పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తానికి మార్గమనే ఒక పాపపు ఒప్పుకోలు ప్రార్థనకు సంబంధించిన ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం ప్రియమైన వారలారా. ఈ అంశంలోనికి వెళ్లే ముందు ఈ మధ్య నేను ఒక దైవసేవకుని పుస్తకం ఒకటి చదువుతున్నాను. ఆయన పేరు బెవింగ్టన్. ఆయన గురించి సుమారు ఒక 90 సంవత్సరాల క్రితం చరిత్ర అయింది. ఆయన గొప్ప దైవజనుడు. ఎలాంటి స్థితిలోనైనా సరే ఆయన నిజమైన పోరాటం చేస్తూ దేవుని భక్తిలో కొనసాగుతూ అనేకులను దేవుని తట్టు తిరిపే గొప్ప సేవకుడు. ఆయన మాట తరచుగా అనేది ఏంటంటే, ఆయన ఎవరన్నా అడుగుతున్నప్పుడు, పాస్టర్ గారు ఈ ఊళ్ళో మీరు ఎక్కడ కూటాలు పెడుతున్నారు, ఏం ప్రకటిస్తున్నారంటే, పలానా చోట పెడుతున్నామని చెప్పి పరిశుద్ధతను ప్రకటిస్తున్నాం అంటాడు. ఆయన పరిశుద్ధతను ప్రకటించటం అంటే దేవునితో ఎలా సమాధానం పడాలో, ఎలా పాపాన్ని విడిచిపెట్టాలో, ఎలా పరిశుద్ధంగా జీవించాలో నేర్పే కూటములు ఆయన జరిగిస్తుండేవాడు అన్నమాట. అనేక ప్రాంతాలకి కాలినడకన తరలి వెళ్ళిపోతుండేవాడు ఆయన. ఒక ప్రాంతంలో, ఉత్తర ఇండియానా అనే ప్రాంతంలో ఒకరోజు ఒక సంచలనం జరిగింది. చాలామంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది అక్కడ. ఏంటయ్యా అంటే, ఈయన ప్రార్థించగా ఒక సేవకుని భార్య చావు బ్రతుకుల్లోంచి లేచింది. అది చూసిన ఆ సేవకుడు పరిపూర్ణమైన మారు మనసు పొందాడు. ఇది ఆ ప్రాంతానంతా ఉర్రు తొలగించింది. చాలామంది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఆ చనిపోతుందన్నామే ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చాలామంది దేవుని వైపు తిప్పబడ్డారు. ఇది ఎలా జరిగింది, అసలు విషయం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ కార్యం జరిగి ఖచ్చితంగా డేట్ కూడా రాశారు, 1923 ఏప్రిల్ 12 జరిగింది ఇది. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారిని గురించిన గొప్ప ప్రకంపన రేగింది. చాలామంది గుండెల్లో ముద్ర వేయబడింది. ఎలా జరిగింది కార్యక్రమం అంటే, ఈయన సువార్త పర్యటనలో భాగంగా ఒక దైవసేవకుని ఇంటికి వెళ్ళాడు బస చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవసేవకుని భార్య చాలా అస్వస్థతగా ఉంది. అసలు నిద్ర కూడా పట్టట్లేదు ఆమెకి. ఆ దైవసేవకుడు అంటారా, కేవలం పొట్టకూటికే సేవ చేసే సేవకుడు. ఏమీ లోతైన భావన దేవునితో కలిసి ఉండేది ఏమీ లేదు అతనికి. అతని భార్య అనారోగ్యంతో ఉంది. అప్పుడు బెవింగ్టన్ గారు, అమ్మా ఏంటి నీ సమస్య అంటే, నాకు నిద్ర పట్టడం లేదండి, ఎన్నో మందులు వాడుతున్నానండి, నా ఆరోగ్యం కుదుటి పట్టలేదు అని చెప్పిన తర్వాత, అప్పటికే మందులు వాడడం మానేసి దేవుని కృప మీదే ఆధారపడుతున్న దైవసేవకునిగా ఉన్న ఈయన ప్రార్థన చేస్తానమ్మా అంటూ కొన్ని గంటల పాటు మంచం మీద ఉన్న తల్లి దగ్గర ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఆమెకు చెబుతూ, అమ్మా లోతైన పశ్చాత్తాపంలోనికి వెళ్ళాలి నువ్వు. ఏ అనారోగ్యానికైనా, ఏ అస్వస్థతకైనా, అది తగ్గకపోవటానికైనా కారణం ఏంటంటే మనం చేసిన అపరాధములు, పాపములు. నువ్వు బాగా గతంలోనికి వెళ్ళి ఆలోచించుకుంటూ నువ్వు ఒప్పుకోవలసినవి ఏమైనా ఉన్నాయా దేవుని దగ్గర అని ఆమెకు చెబుతూ, ఆమె కోసం కన్నీరు విడిచితను ప్రార్థన చేస్తున్నాడు మంచం దగ్గర. ఆ ఇంటి ఆయన కూడా పాస్టర్ గారే కదా, వచ్చి చూస్తూ ఉండేవాడు. బెవింగ్టన్ గారు, మీరేంటండి వాడే మందులు కూడా వద్దంటారు, ప్రార్థనతో నయమవుతుందంటారు, ఎలా నయమవుతుంది అంటున్నాడు ఆయన. దాదాపు చాలా సమయం అలా చేసిన తర్వాత ఆ
ఆమెకి ఇంకా వ్యాధి ఏం తగ్గలేదు, ఇంకెక్కువ అవుతున్నట్టుగా ఉంది. భర్త వచ్చి చాలా సీరియస్గా చెప్పాడు, ఈ ప్రార్థనలో దేవద్దు. ఆయన ఒక నామకార్థపు సేవకుడైన, ఈ ప్రార్థనలో దేవద్దు, ముందు మందువాడు అని భార్యతో అంటే, భార్య మంచం మీద నుంచే నాకు 3 సార్లు ఆయన ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూరింది, మరలా వచ్చింది వ్యాధి. పరిపూర్ణమైన స్వస్థత దేవుడు నాకు ఇస్తారు, నేను నమ్ముతున్నాను అందామే. తీసుకోలేదు మందు, మెడిసిన్ తీసుకోలేదు. ఈ దైవ సేవకుని మాట మీద ఆధారపడింది. 20 గంటలు ఇతనికి అప్పగింపబడిన తర్వాత ప్రార్థన కోసం ఆ సేవకుడు వచ్చి, నా భార్య చచ్చిపోద్దిక్క, నువ్వు ప్రార్థన అంటున్నావు, ఆమెమో రోజురోజుకి క్షీణించిపోతుంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. సరే ఇంక చేసేదేం లేక, అలా కాదయ్యా, కొంచెం ఓపు పట్టండి, దేవుడు కార్యం చేస్తాడు అంటున్నా సరే వినకుండా వెళ్ళిపోమని చెప్పి చెప్పినప్పుడు ఆయనకు 2 పెట్లు ఉంటాయి, 2 పెట్లు పట్టుకుని అలా అంత దూరాన చెట్టు క్రిందకి వెళ్ళి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న తల్లిని విడిచిపెట్టలేక ఆ చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ఈయన తన భార్య దగ్గర ఉండి ఆమె మందేసుకొని ఉంటుంది, అలాగే కాసేపు చూసిన తర్వాత బయటకు చూడగానే ఆ చెట్టు కింద మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చాలా కోపం ఆపుకోలేక పరుగు పరుగుని వెళ్ళి ప్రార్థన చేస్తున్న ఆయన తన్నేశాడు. నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇక్కడ అసలు నువ్వు ఉండడానికి వెళ్ళదు, వెళ్ళిపో అని. అలా అయినా సరే అలా కాదండి, నా మాట వినండి, ఒక అవకాశం ఇవ్వండి, దేవుడు స్వస్థపరుస్తాడండి అంటూ ప్రార్థన చేస్తుంటే, నీ పని ఎలా కాదు అంటూ కొరడా తేటానికి పశువుల శాలకు వెళ్తున్నాడట. కొరడా తేటానికి పశువుల శాలకు వెళ్తున్నాడు, కొరడాతో కొడితే కానీ నీకు బుద్ధి రాదని. అప్పుడు ఇతను ఒకసారి ఆ ఇంటి వైపు నడుస్తున్నాడు సేవకుడు బేవింగ్టన్ గారు. ఈలోపు మంచం మీద చనిపోయే స్థితిలో ఉన్న ఆమె లేచి గుమ్మం దగ్గరికి వచ్చింది. బేవింగ్టన్ గారు, నాకు జయమిచ్చాడండి దేవుడు అంటుంది ఆమె, నన్ను బాగు చేశాడండి దేవుడు అంటుంది ఆమె. ఈ లోపల భర్త కొరడా తేటకి వెళ్ళాడు. ఆ కొరడా తేటకి వెళ్ళిన భర్త దగ్గరికి వెళుతూ, దేవుడు నన్ను నిలబెట్టాడు, బేవింగ్టన్ గారి ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు స్వస్థత వచ్చింది అంటూ అరుస్తూ భర్తను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు భర్త పరుగున వస్తున్న భార్యను చూసి అవాక్కైపోయి ఉన్న చోటే మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలెట్టాడు. ఒక సేవకుండి కూడా దేవుణ్ణి విశ్వసించలేకపోయాను, బేవింగ్టన్ గారిని కాలుతో తన్నాను, చాలా దుర్మార్గుడిని అంటూ ఏడవటం మొదలెట్టాడు, పశ్చాత్తాపన గురయ్యాడు. ఇలా చావు బ్రతుకుల్లో ఉన్న ఆమె లేచింది, ఆమె భర్తలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. అంతవరకు ఆ ప్రాంతంలో ఈ సేవకుని సేవకుడిగా గుర్తించిన వారందరూ కూడా జరిగిన కార్యాన్ని చూసి అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, ఆ ప్రాంతమంతా కూడా క్రీస్తు నామంతో మారుమోగిపోవడం జరిగింది. అది ఆ రోజు జరిగిన గొప్ప ఆశ్చర్యకరమైన వింత. మంచిది. అయితే బెవింగ్టన్ గారు ఇలా ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని అర్థిస్తూ చావు బ్రతుకులోకి వెళ్ళిపోయిన ఒక రోగికి స్వస్థత చేకూరే విధంగా ప్రార్థించడానికి కారణం ఏంటి అంటే, బెవింగ్టన్ గారి జీవితంలోనికి వెళ్ళాలి మనం. ఇప్పుడు లోతైన పశ్చాత్తాపం ఎలాంటి ఘనకార్యాన్ని చేస్తుందో లేచిన ఆ దైవ సేవకుని తల్లిని బట్టి మనకు అర్థమైపోతుంది, ఆ భార్యని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అసలు ఇంత నమ్మకత్వాన్ని, ఎన్ని మందులు వాడినా వ్యాధి తగ్గని ఆ స్త్రీలోనికి చొప్పించి ఆమె లోతైన పశ్చాత్తాపం నువ్వు పొందగలిగితే నువ్వు బాగుపడతావమ్మా అంటూ చెప్పి ఆమె నిలబెట్టిన ఈ బెవింగ్టన్ గారి జీవితం ఎలా ఉండేది అంటే, ఈయన దేవుని సేవకు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడు. ఆయన 2 పెట్లు ఉంటాయి దగ్గర, ఒకటేమో వస్త్రాలు పెట్టుకోవడానికి, ఒకటేమో పుస్తకాలు, ఈయన మందులు. ఈయన కూడా ఒకప్పుడు పెద్ద రోగి, ఈయన గుండెకు సంబంధించిన రోగి, ఈయన మందులు వేసుకోకపోతే ప్రాణాల మీదకి వచ్చేది ఈయనకి. ఈయన ఏం చేశాడంటే అలా వెళుతూ ఒకరోజు ఒక విశ్వాసి కుటుంబంలో వాళ్ళు ఆహ్వానించడాన్ని బట్టి ఈయన ఉన్నాడు. విశ్వాసి
భార్యాభర్తలు విశ్వాసులు, సేవకుడు కాదైనా విశ్వాసి, ఒక సంఘానికి నమ్మకంగా ఉన్న ఒక విశ్వాస అయినా, వారింట్లో భోజనం చేయటం, వారింట్లో ఉండడం ఈయన అలా చేసేవాడు. అప్పుడు ఒకరోజు ఈయన బెవింగ్టన్ గారు ఆ పెట్టి తెరిచి 6 సీసాల మందులు ఉండేటి దగ్గర, 6 వేసుకోవాల్సింది, 6 సీసాల మందులు, అవన్నీ అలా టేబుల్ మీద పేర్చి మందులు వేసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డ చూసి పరుగు పరుగు నీళ్ళు వంట చేసుకుంటాను అమ్మని తీసుకొచ్చాడట. ఏంటి విచిత్రం అంటే ఆ పాస్టర్ గారి దగ్గర చూడండి ఎన్ని మందులు ఉన్నాయో అని. విషయం ఏంటంటే ఈ భార్యాభర్తలు కానీ బిడ్డ కానీ ఎప్పుడు మందన తిరగరు, దేవుడి మీద ఆధారపడుతున్నారు. మందులు వేసుకోవద్దని కానీ మందులు చెడ్డమని కానీ చెప్పట్లేదు. లోతైన పశ్చాత్తాపం చేస్తున్న అద్భుతమైన మేలు గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఆవిడ వచ్చి నవ్వి వెళ్ళిపోయిందట. ఎందుకు నవ్వింది నీకు అర్థం కాలేదు. ఒకరోజు అలా ఉండగా భర్త పని చేసుకుంటూ విశ్వాసగా కొనసాగుతున్నాడు కదా, ఆయన చేసే ఆ కర్మాగారంలో బొట్టనేలు చితికిపోయింది ఆయనకి, కాలుకున్న బొట్టనేలు చితికిపోయింది. ఆయన ఇంటికి వచ్చి భార్యకి చూపించాడు. ఆ భార్య ఒక నవ్వు నవ్వింది, ఈయన కూడా నవ్వుకున్నాడు, ఏం హడావుడి చేయలేదు. బెవింగ్టన్ గారు కంగారు పడిపోతున్నాడు, అయ్యో మొత్తం చితికిపోయిందండి, ఏలు రక్తం వచ్చేస్తుందండి, కట్టు కట్టాలండి, మందు రాయకపోతే చాలా ప్రమాదం అని అంటున్నాడు ఈయన. వాళ్ళు నవ్వుతా తీసుకున్నారు దాన్ని, ప్రార్థన చేసుకున్నారు. ఏంటి ప్రార్థన చేసుకుంటారా వేలు చితికిపోతే అని దైవ సేవకుడు హృదయంలో ఉంచుకున్నాడు ఆ మాటని. తర్వాత కొద్ది రోజులు చూస్తే ఆ వేలు ఎప్పటి మామూలుగానే మాడిపోయింది, అది చక్కగా ఉంది, మచ్చ కూడా లేదు, ఎర్రగా కందినట్టు మాత్రమే ఉందంతే. మందు వాడినా అంతంత మాత్రంగా నయమై మచ్చ అలానే జీవితకాలం ఉండిపోయే దెబ్బ అంత స్వస్థత పొందేసరికి ఆశ్చర్యపడి బెవింగ్టన్ గారు. అప్పుడు రోజు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్తల్ని, మీకు ఇంత విశ్వాసం ఏంటి అసలు, ఒక సామాన్య విశ్వాసులై ఉండి మీరు ఇంత విశ్వాసులు ఎలా కొనసాగలుగుతున్నారు, నేను ఒక దైవ సేవకుని అయి ఉండి 6 రకాల మందులు వేసుకుంటూ ఉంటాను, వేసుకోకపోతే బలహీనుడి అయిపోతాను నేను అంటున్నాడు. మేము దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డామండి, లోతైన పశ్చాత్తాపం కలిగిన వారం మేము. ఎప్పుడైతే ఆయనకి మాకు మధ్య ఏ అగాధం ఉండదో, ఏ పాపం అడ్డురాదో, అప్పుడు మాకు ఇంక మందులతో పనే ఉందన్నారు వాళ్ళు. మందులతో పనే ఉందండి అన్నారు. ఆ మాట ఈయన పట్టుకుంది. అప్పుడు ఆ మందులు వేసుకోవాలనిపించలేదు ఆయనకి, మానేశాడు, కిటికీలోంచి దూరంగా గెంటేశాడు. అవి బలహీనత రావడం మానలేదు, వచ్చేసింది, చాలా బలహీనుడైపోయాడు, చనిపోతాడేమో అన్నంతగా మారిపోయాడు. కానీ వారి విశ్వాసాన్ని ఆయన హృదయంలో ఉంచుకుని ఈయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎవరు? బెవింగ్టన్ గారు. ప్రార్థించగా 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 మెల్లమెల్లగా కోలుకోవటం మొదలుపెట్టాడు. ఓహో, దేవుని శక్తి విధంగా ఉంటుందన్నమాట. నాకు ఆయనకి మధ్య ఎలాంటి అగాధము లేకపోతే ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్నమాట అని నమ్మిన గొప్ప సేవకుడైన ఆ పుస్తకం చదువుతుంటే నాకు కూడా ఆశ్చర్యమైంది. మనం డబ్బులు ఇచ్చినా సరే సైట్ రాలేదు, కానీ నాకు ఈ మధ్య నా కళ్ళకు వచ్చింది సైటు. దేవుడు దూరంగా పరలోకం ఉంది, దాన్ని చూడండి అని నాకు చెప్పడానికి నాకు దగ్గరగా ఉన్న వస్తువులు కనపడటం మానేసినాయి, అక్షరాలు. అయినప్పటికీ కూడా నేను కూడా ఈ విషయంలో ఆ దైవజనుడి ద్వారా ప్రేరణ పొంది నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు మామూలుగా అయితే ఇలా దగ్గరగా చూస్తే అక్షరాలు మసగ్గా కనపడుతున్నాయి, ఎందుకంటే విశ్వాసం అనేది చాలా గొప్పది. అలాగని మిమ్మల్ని ఎవరిని కలజోళ్ళు పెట్టుకోవద్దని కాదు, నేను నా జీవితంలో దేవుని కృప ఆయన చిత్తం, కలజోడు వాడకుండానే వాక్యం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో మనం మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటామో, దేవుడు మనల్ని తన చేతిలో బలమైన సాధనంగా వాడుకోవటం మొదలు పెడతారు.
అది నమ్మారు బెవింగ్టన్ గారు. ఆయన జీవితంలో అది జరిగింది గొప్ప కార్యం. ఒక నామకార్థపు సేవకుని జీవితంలో కూడా జరిగింది. భార్య చావబ్రతుకులు ఉండి లేచింది. ఎన్ని గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా, వీటిని కాదనలేం. ఒక మందులు వాడే సేవకుడు ఒకరోజు మరో సేవకుని వాకింగ్ చెప్పడానికి పిలిచాడు. ఇది వేరే నేను చెప్తున్నాను, బెవింగ్టన్ గారి గురించి అయిపోయింది, వేరే చెప్తాను. ఆయన ప్రసంగిస్తూ, నాకు ఇంకొక సేవకుడు తెలుసు, వచ్చిన ఆయన చెప్తున్నాడు, పిలిచిన ఆయన సంఘంలో నాకు ఒక సేవకుడు తెలుసు. ఆ సేవకుడు ఇప్పుడు చాలా వయసు పెద్దదే ఆయనకి, కానీ ఆయన దేవుళ్ళకి వచ్చింది మొదలు మందులు వాడలేదు అసలు. అమృతాంజనం కూడా ఎప్పుడు రాసుకోలేదన్నాడు ఆయన. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో అని ప్రసంగించి ఏం చెప్పాలనుకున్నారో చెప్పి ముగించాడు. ఇప్పుడు మరి పిలిచిన ఆయన తర్వాత మాట్లాడతాడు కదా. ఇప్పుడు నన్ను ఎవరైనా పిలిచారంటే నేను ప్రసంగించిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు కదా, ప్రసంగం బాగుందనో ఏదో చెప్తారు కదా. అప్పుడు ఆయన మైక్ తీసుకుని పిలిచిన పాస్టర్ గారు, బోధకుడు ఎవరి గురించో చెప్పారు, మంచిదే, అమృతాంజం కూడా రాసుకోవట్లేదు అన్నారు. పాపం ఆయన కనీసం పౌడర్ అన్న రాసుకుంటున్నాడో లేదో సబ్బు అన్న రాసుకుంటున్నాడో లేదో అన్నాడట. అవహేళన అన్నమాట, అవహేళన. అప్పుడు వచ్చిన ఆయన చాలా నొచ్చుకుని మరలా ఇలాంటి బోధకుడు పిలిస్తే ఇంకెప్పుడు రాకూడదు నేను. ఒక బోధకుని విశ్వాసాన్ని హేళన చేసే హక్కు ఈయనకి ఎక్కడది అనుకుని మరలా ఆ సంఘానికి వెళ్ళడం మనిషిటట. అంటే విషయం చెప్తున్నాను, 90 నెంబర్ నాకు గుర్తులేదు ఎన్నో సెమినారో, మరి 90 మీద జరిగింది విలసవెల్లి, గుర్తుందా? ఆదాం గురించి రెండు భాగాలు చెప్పుకున్నాం అక్కడ మనం. అది 94 ఎంత మరి సెమినార్ గుర్తులేదు నాకు. అక్కడున్న చర్చ్ పాస్టర్ గారు మందు వాడ్డు, ఆయన మందులు వేసుకోడు. ఆయన ఆ భార్యకు 3 కానుపులు అయింది, మందులు వాడలేదు. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ చావబుద్ధులు గెలిపడు, మందు వాడలేదు. ఒక బిడ్డ ఆడుతూ ఆడుతూ సైకిల్లో కాలు పెట్టేశాడు, మందు వేయలేదు. నాకు ఆయన చూస్తే దులా అనిపించింది నాకు, ఏంటి ఎంత విశ్వాసమా. కలుషితమైపోయిన ఈ దినాల్లో వాతావరణం కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది. దేవుని మీద ఆధారపడితే ఎంతగా దేవుడు కాపాడతారా, సజీవ సాక్ష్యాలండి వాళ్ళు. వాళ్ళని చూసి మనం పశ్చాత్తాపడాలి. మాటికి చీటికి మాటికి మందుల మీద ఆధారపడుతూ చస్తామో బ్రతుతామో కూడా తెలియని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడితే ఇంత గొప్పగా దేవుడు కార్యం చేస్తారా అంటే, ఆయనకి మనకి మధ్యలో అరమరకలు ఏమీ లేకుండా ఉంటే ఆయన అలా ఎత్తుపట్టుకుంటారా అన్న సత్యాన్ని నేను అంగీకరించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే అంత సులువుగా అంగీకరించలేకపోతున్నాను అన్నమాట. కానీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ సాక్ష్యాలు నా దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నప్పుడు నేను వాటిని కాదనలేకపోతున్నాను. మంచిది. అయితే ఈరోజు నేను స్వస్థత గురించి మాట్లాడడం లేదు, కానీ లోతైన పశ్చాత్తాపం మనిషి ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి కారణమవుతుందో మనం నేర్చుకోబోతున్నాం. దేవుని ఉద్దేశం ఏంటి అసలు? దేవుడు మనిషి నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనుషులు అందరూ పాపం చేశారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మరి పాపం చేసిన మనుషుల్ని విడిచిపెట్టేసుకుంటున్నారా ఆయన? ఆయనకి ఏదైనా కోరిక ఉందా, ఆశ ఉందా అంటే కనుక ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూడగలిగితే, మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడలా తన ప్రాణం రక్షించుకును, అంటే బ్రతుకును. అతడు ఆలోచించుకుని తాను చేయిచి వచ్చిన తన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మానిన గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు.
ఇశ్రాయేలులారా, నా మార్గం న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, ఎవని ప్రవర్తనను బట్టి వానికే శిక్ష విధింతును, మనసు త్రిప్పుకుని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకూడనట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మరలా చదువుదండి, మాట చాలా బాగుంది. మనసు త్రిప్పుకోండి, మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. మీ అతిక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు అంటున్నారంటే, మన అతిక్రమములే మన శిక్షకు కారణములు అన్నమాట. చూడండి, లోతైన మాట ఇది. మన అతిక్రమాలే, మనం తప్పిపోవడమే, మనం పాపంలో పడడమే మన శిక్షకు కారణం అని దేవుడు రాయిస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ఉండడానికి వాటన్నిటిని విడిచిపెట్టండి. ఇప్పుడు దాంట్లో పడ్డారు, విడిచిపెట్టేయండి అంటున్నాడు ఆయన. మీరు జరిగించిన అక్రమ క్రియలంటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకునండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం పొందుతారు అంటే, మరణం వెనక కూడా ఇదే ఉందన్నమాట. ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా చనిపోవటం వెనక ఏముందో తెలుసా? అపరాధం ఉంది, అతిక్రమం ఉంది. దాన్ని ఒప్పుకుంటే కనికరం పొందుతాడు, ఒప్పుకొనకపోతే శిక్షకు కారణం అదే, మరణానికి కారణం అదే. ఈనాడు సమాజంలో చూడండి, చిన్న చిన్న వయసులో ఉన్నవారు మరణిస్తున్నారు. కారణాలు ఏమీ ఎవరికి తెలియట్లేదు, కానీ దేవుడు చెప్తున్నారు, అతిక్రమములు మీ అక్రమములు మీకు శిక్షా కారణములు, మీరు మరణించడానికి అవే కారణం అంటున్నాడు ఆయన. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను. ఎవరైనా తన అక్రమాన్ని బట్టి చచ్చిపోతే నేను వారిని చూసి బాధపడతాను. నేను సంతోషించేవాడిని కాదు, తప్పు చేశాడు తగిన శిక్ష పడిందిరా అనేవాడు కాదు దేవుడు ఆయన. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. చెడిపోయిన వారు కూడా మారు మనసు పొందాలని ఆశపడుతున్న దేవుడు అండి ఆయన. కావున మీరు మనసు త్రిప్పుకునండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. తెలుసో తెలియక పాపంలో పడ్డారు, అక్రమంలో పడ్డారు, మీరు మనసు త్రిప్పుకోండి, మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి ఆయన ఉద్దేశం ఏంటి? మనం బలహీనులు కాకుండా ఉండాలని, రోగగ్రస్తులం కాకుండా ఉండాలని, మరణానికి వెళ్ళిపోకూడదని ఆయన ఆశపడుతున్నారన్నమాట. ఇది దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలామంది సవాల్ చేస్తుంటారు, స్వస్థపరిచే బోధకుడు ఎవడు లేడు, దమ్ముంటే సవాల్ రండని. అంత కర్మ ఎందుకు ఒక బోధకుడికి? సిగ్గుండాల మాట చెప్పుకోవడానికి. బైబిల్లో భక్తులైన వారు స్వస్థతలు జరిగించారు. మన వల్ల కావట్లేదు కనుక గమ్మున ఉండాలి. ఎవరో చేయలేరు, చేసేవాడికి సవాల్, సవాల్ ఎందుకు మనకి? మనకు చేత కాదు, మనకంత విశ్వాసం లేదు అని మనం సిగ్గుతో తల వంచుకుని దేవుడు మనకిచ్చిన పరిధిలో మనం బ్రతకాలి. ఒకవేళ అట్టి కృప ఎవరికైనా దేవుడు ఇస్తే మనం దాని వ్యతిరేకంగా విమర్శించడానికి వీల్లేదు, అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే లోతైన పశ్చాత్తాపం ఎంతటి ఘనకార్యమని చేస్తుంది. మనిషి పాపాన్ని ఒప్పుకోని కారణం చేతే శిక్ష అనుభవిస్తున్నాడు, మరణాన్ని అనుభవిస్తున్నాడు. ఒకవేళ అలా ఒప్పుకోగలిగితే దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని పొందుకుంటాడు, అది మనం గ్రహించాలి. ఇంకా ఇదే యెహెజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నారో చూడండి. కాగా వారితో ఇట్లనము, ఎందుకంటే వాళ్ళు అంటున్నారట. 10వ వచనం కూడా చదువుదామా. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపు. వాళ్ళు ఏమంటున్నారు? మా పాపదోషములు మా మీద పడున్నాయి, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదుము చెప్పుకుంటున్నారటండి. అంటే వాళ్ళకు కూడా తెలిసిందనమాట, ఈ పాపదోషాల వల్ల వారు క్షీణించిపోతున్నారని, మరణానికి వెళ్ళిపోతున్నారని ఇశ్రాయేల్ ప్రజలకు కూడా తెలుసన్నమాట. నిజమే, వారు చెప్పుకుంటున్న ఈ మాట నిజమే అంటున్నాడు దేవుడు. కాగా వారితో ఇట్లనము, నా జీవం తోడు, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి,
మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనిడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మీరెందుకు మరణం పొందాలి? వాళ్ళు అంటున్నారట, మనం చేసిన పాపదోషాల వలనే మనం క్షీణించిపోతున్నాం, మరణం పొందుతున్నాం, బాధపడుతూ దుఃఖంతో మరణానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు వారిని చూచి, సరే ఆ పాపదోషాలను ఇప్పుడు విడిచిపెట్టినా మీరు మరణానికి వెళ్ళరు, క్షీణించిపోరు, నేనే సెలవిస్తున్నాను అంటున్నారు ఆయన. అంటే మరణానికి వెళ్ళిపోతున్న మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అన్నమాట ఇది. మరణానికి వెళ్ళిపోతున్న మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అన్నమాట ఇది. స్వస్థత దేవుడు ఇప్పటికీ చేస్తారు, మనం నమ్మాలి. కానీ మందులు వేసుకుంటే స్వస్థత జరుగుతుంది అనుకోవటం మన అవివేకం. ఆ మందు వేసుకున్నా కూడా స్వస్థత రాని వారు ఎందరో మరణానికి పోతున్నారు హాస్పిటల్లో. దేవుడిచ్చేది స్వస్థత, అందుకు అనుగుణంగా మనం వైద్యాన్ని ఆశ్రయిస్తున్నాం, మంచిదే. ఒక మనిషి వైద్యం ఆశ్రయించినంత మాత్రాన చనిపోడు, ఒక మనిషి వైద్యం ఆశ్రయించినంత మాత్రాన బ్రతికిపోడు. దేవుని కృప ఉండాలి. ఒక మనిషి బ్రతకాలన్నా జీవించాలన్నా, అంటే స్వస్థత పొంది జీవించాలన్నా దేవుని కృప ఉండాలి. ఆ కృపే కరువైతే విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకున్న శవంగా తిరిగి రావటం తథ్యం. ఎవరిని కాపాడుకోగలం చెప్పండి? అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ మనకింకా ఆయుష్కాలం ఇచ్చుండి దేవుడు, ఇప్పుడు గనక మనం అస్వస్థతకు గురైనా, మరణానికి చేరిపోతున్నా, క్షీణించిపోవడానికి సిద్ధంగా ఉన్నా, దానికి కారణం మన పాపదోషం. దాన్ని ఒప్పుకుంటే దేవుడు తిరిగి లేవనెత్తుతాను అంటున్నారు. ఇది మనం తెలుసుకుంటున్నాం. నువ్వు ఖచ్చితంగా చనిపోతావు అని దేవుడు సెలవిచ్చిన తర్వాత హృదయాన్ని తిప్పుకున్న దుర్మార్గుని కూడా దేవుడు క్షమించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 6వ అధ్యాయము గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఆహాబు నాబోతును చంపించాడు, అందుకు ఆహాబుకు కూడా మరణశిక్ష ఉంది, తన కుటుంబం అంతా నాశనం అయిపోతుందని ఏలియా గారి ద్వారా దేవుడు చెప్పించిన తర్వాత ఆహాబు ఏం చేశారు అంటే, 27వ వచనం 21-27, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన ఏమని, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి, దేన్ని ఆపి? అపాయాన్ని ఆపి. ఎందుకు? పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు గోనిపట్ట మీద, దుర్మార్గుడితడు. అతడు పశ్చాత్తాపం పడ్డాను చూసిన దేవుడు అది సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం ముందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని రప్పిస్తానంటున్నాడు. అతని కుమారుడు కూడా పశ్చాత్తాపడితే బాగుండు, మరి పశ్చాత్తాప పడలేదు. అంటే ఆహాబు కాలంలో చూడండి, రావాల్సిన అపాయం ఏమైంది? ఆగింది. దేవుడు ఆపారు, ఆపానంటున్నాడు ఆయన. మరో మాట చూద్దాం, నీనెవే పట్టణస్థుల గురించి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఆ పట్టణస్థులందరూ చచ్చిపోతారని యోనా ప్రకటన చేసిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో చూద్దాం. 10వ వచనం, ఈ నీనెవ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేడట. చూడండి, అన్నమాట కీడు చేయటం మానేశారట.
ఎందుకంటే వారు పశ్చాత్తాపడుతున్నారు. ఇక 40 రోజులకి ఈ పట్టణం నాశనం అయిపోతుందని 125,000 మంది ఉన్న ఆ పట్టణాన్ని గురించి యోనా ప్రకటన చేయగా, ఆ ప్రకటన విన్న నేనేవారు పశ్చాత్తాపడుతున్నారు. గోనె పట్ట కట్టుకుని రాజు మొదలుకుని సామాన్యుడి వరకు దేవుడు చూచి వారిని కనికరించి కీడు చేయటం మానేశారు. అంటే చూడండి, మన జీవితం మనం పడే లోతైన పశ్చాత్తాపం మీద ఆధారపడుందని దేవుడు సెలవిస్తున్నారు. మనకు అర్థం కావట్లేదు. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ మాట? దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది. పాపం చేసావు సరే, ఇక దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన ఎద్దకు రా, నేను నిన్ను కాపాడతానంటున్నారు ఆయన. ఆయన పిలుపును అందుకోలేకపోతున్నాడు మనిషి. ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన చెప్తున్న మాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ప్రియమైన వరలారా, యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూడగలిగితే, తప్పిపోయిన ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. దేవుడు యిర్మీయా గారితో చెప్తున్నారు ఇలా చెప్పు అని. ఏమనంటే, మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఎవడైనా నడుస్తున్నాడు పడిపోయాడండి, లేస్తాడా లేవడా మీరు చెప్పండి? లేస్తాడు. అలాగే ఈ పాపంలో పడిన వారు, ఈ పాప దోషంలో పడిన వారు, అక్రమం చేస్తున్నవారు పడిపోయారు వీళ్ళు, మరి తిరిగి లేవరా? ఇక మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? తొలగిపోయారు నా దగ్గర నుంచి, తిరిగి రారా? తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి రాలేదా? వీరు రారా అని అడుగుతున్నాడు ఆయన. యెరూషలేం ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. విశ్వాసఘాతకులైపోయారు నాకు వీళ్ళు, నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని చెప్పుచున్నారటండి. ఎలా చెప్పుచున్నారు వీళ్ళు అంటున్నాడు ఆయన. మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. నేనేమి చేస్తున్నానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేకపోయాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నీ బ్రతుకేంటో నువ్వు ఆలోచించుకుని ఏం చేశాను నేను అని, నీ చెడుతనాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపడాలన్నది దేవుని కోరిక. నా పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, నేను ఎక్కడ తప్పిపోయాను, అది నువ్వు వెరిగి నీ చెడుతనాన్ని గుర్తించి దేవుని ఎదుట పశ్చాత్తాపడితే ఆయన కనికరిస్తానని చెప్తున్నారు. అదే ఆయన కోరిక. చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారంటే, యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గాన్ని తిరుగుతున్నాడు, కానీ తిరిగి రావట్లేదు దేవుని యొద్దకు. ఏమండి ఒక మంచి మాట చెప్తున్నాడు, పక్షులను చూపిస్తున్నాడండి ఆయన, అవి తిరిగి వస్తున్నాయి కానీ మీరు రావట్లేదని. ఆకాశములకు ఎగురు శంకుబుడి కొంగైనా తన కాలం ఎరుగును, తెల్లగుబ్బయు మంగళగత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలం ఎరుగును. అవి ఎక్కడికో వెళతాయి సీజన్ బట్టి, దేశాలు దాటి వెళ్ళిపోతాయి, ఖండాలు దాటి వెళ్ళిపోతాయి, అయితే మరలా కాలం తిరగగానే తిరిగి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వెళ్ళిపోతుంటాయి. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని, ఏంటి న్యాయ విధి? నువ్వు పాపం చేసి ఉండొచ్చు, అక్రమం చేసి ఉండొచ్చు, నువ్వు దోషం మూట కట్టుకుని ఉండొచ్చు, తద్వారా నాకు దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ వాటి విషయంలో పశ్చాత్తాపడి నా ఎద్దకు రావా, నా ఎద్దకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడవా అని మనిషి విషయంలో దేవుడు కోరుకుంటున్నారు. అదే అని కోరిక. ప్రపంచ మానవాళి అంతా తప్పిపోయి పాపంలో పడినప్పుడు దేవుడు ఈ పాప మానవాళిని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించలేదా?
అందరూ మారు మనసు పొందాలన్నది కదా ఆయన ఆశ. పాపంలోనే ఉండిపోవద్దు. దేవుడు నమ్మిన క్రైస్తవులైనా కానివ్వండి, పరిశుద్ధతను కోల్పోతున్నారు ఈరోజు. దేవుడు అంటే ఎరగిన అన్ని జనులైనా కానివ్వండి, అందరిని పిలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నీ పాపాన్ని విడిచిపెట్టు, దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి రా. అప్పుడు నేను నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదా, నేను నిన్ను మరలా శిక్ష నుంచి తప్పిస్తాను, మరణం నుంచి విడిపిస్తాను, నా బిడ్డగా స్వీకరిస్తాను అంటున్నారు ఆయన. ఒకనాడు ఇర్మియా గారు చెరసాలలో ఉంటారు, బందీ గృహంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ, ఇర్మియా నా ప్రజలు నా వైపు తిరగాలయ్యా, నాకు దూరమైపోయారు వాళ్ళు, కాబట్టి నేను చెప్పే మాటలు నువ్వు రాయి. అంటే ఎలా ప్రభువా రాయటం అంటే, బారూకు ఉన్నాడు కదా పిలు, నేను నీకు చెబుతాను, నువ్వు బారూకు చెప్పు, బారూకు రాస్తాడు, అవి వాళ్ళకి వినిపించమని చెప్పు, వాళ్ళు మారొచ్చేమో. చూసారు ఆయన ఆశ, మారని ప్రజలండి. ఆ గ్రంథాన్ని తగలబెట్టేస్తాడు రాజు, అయినా సరే దేవుని ఆశ చూడండి. ప్రజల మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడండి ఆయన మనుషుల మీద. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము మొదటి వచనం చూద్దామా. యూదారాజు అని యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు పుస్తకపు చుట్ట తీసుకుని, దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్న మాటలు ఇవి, నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నీ నీతో మాట్లాడిన దినం మొదలుకుని, అనగా యోషియా కాలం మొదలుకుని నేటి వరకు ఇస్రాయేల్ వారిని గూర్చియు, యూదా వారిని గూర్చియు, సమస్త జనములను గూర్చియు. ఎవరెవరిని గూర్చి? ఇస్రాయేల్ వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, అంతేకాదు సమస్త ప్రజలు, అంటే ఆరిన నేల మీద బ్రతుకున్న ప్రతి మనిషి కోసం, అందరిని గూర్చి నేను నీతో పలికిన మాటలన్నింటినీ ఆ గ్రంథంలో రాయి అంటున్నారు ఆయన. నేను యూదా వారికి చేయను ఉద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని, నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తపడుదురేమో, పశ్చాత్తపడుదురేమో. ఏమో చూసారా ప్రియమైన వారు, ఆయన ఆశ, నేను వారికి చేస్తానన్న కీడుని గురించి వారు వింటే కనుక ఒకవేళ నా వైపు తిరుగుతారేమో రాయవయ్యా ఇర్మియా. అది దేవుని కోరిక ప్రియమైన వరలారు. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసాను. ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞిచ్చాను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని, నాకు నిర్బంధం విధించారు మందిరంలోనికి రావడానికి లేదు నాకు, కాబట్టి నీ వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యెహోవా మాటలు చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరూ విని, యూదా జనులందరికి వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలములగులేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. చూసారా దేవుడు ఇర్మియా గారికి చెప్తుంటే ఇర్మియా గారు బారుకుని పిలిచి చెప్తున్నాడండి, ఏమో మారతారేమో ఈ మాటలన్నీ, నేను ఉపవాస దినంలో ప్రకటించవయ్యా అందరికీ జనులందరికీ అంటున్నాడు ఆయన. ఈ దేవుని హృదయంలో ఉన్న ఆశ అండి ఇది, పాపం చేసిన వాడు తిరగాలి తన పాపం నుంచి, లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి నువ్వు వచ్చావంటే అది నీ ప్రాయశ్చిత్తానికి మార్గం. అది దేవుని తప్పక కరుణిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఆయన. చూసారా ఈరోజు పాప ఒప్పుకోలు ప్రార్థన అంటున్నాం మనం. ఏం పాపం ఒప్పుకుంటున్నాం మనం చెప్పండి, ఏది మన ప్రార్థన నామకార్థంగానే ఉంది. మన జీవితంలో ప్రతి చిన్న అపరాధాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం నేర్చుకోవాలి, అది ఆశీర్వాదం. మన అపరాధాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడమే ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడు మన వైపు తిరుగుతారు చెప్పండి? మన తప్పును ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే మన తప్పును కప్పుకుంటామో ఆయన మనకు దూరం అయిపోతారు. ఆయన ఏమంటున్నారు? రక్షింపనేరకున్నట్లు హస్తం కురచకాదు,
విననేరకుండా నా చెవులు మందము కాదు, మరి ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు వింటలేదు మా మొర్ర అంటే, మీకును నాకును మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చుచున్నాయి అంటున్నాడు ఆయన. దాన్నే ఒప్పేసుకుంటే మనం అడ్డు తొలగిపోతుంది కదా, ఆయన కనికరం మన మీదకి వస్తుంది కదా. ఇదే మన జీవితంలో జరగట్లేదు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడే తప్పిపోతున్నాం మనం అందరం. ఈ లోతైన పశ్చాత్తాప అనుభవం మనకు రావట్లేదు. అలా మనకు వచ్చిన నాడు మన అస్వస్థతలుండి దేవుళ్ళు లేవనెత్తుతారు మనల్ని, మన వ్యాధి బాధల నుంచి ఆయన లేవనెత్తుతారు. మరణశయ్య మీద మనం ఉన్నా ఆయన మరలా మనకి జీవాన్ని ఇచ్చి తన పనికి సిద్ధం చేస్తారు. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వాక్యం సెలవిస్తుంది. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమి నమ్ముతారు మీరు నమ్మండి. ఒక శతాధిపతి అంటున్నాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి మనుషుల్ని పంపించి, అయ్యా నా సేవకుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చినా చాలు అతను స్వస్థపరచబడతాడని నమ్మాడు. అతను మాట అన్నారో లేదో యేసుక్రీస్తు వారు ఇక్కడ బాగుపడ్డాడు, నమ్మాడు గనక. దేవుడు చెప్పేది అదే, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు ఆయన. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యపరుస్తాడు ఆయన, మన నమ్మకం మనకు తెచ్చిపెట్టలేదు, మనం నమ్మినందున ఆయన కార్యం చేస్తానంటున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో అలా నమ్మకపోవటమే ఈ దుర్భర జీవితాలకు కారణం. ఎవరైనా ఏదైనా చెప్తే వాడిని గుడ్డిగా నమ్మొచ్చండి పర్వాలేదు అండి, నమ్మకమైనడే అంటాం మనం. మనిషినే అలా పిలుచుకున్నప్పుడు దేవుడిని అలా పిలవాలి చెప్పండి. తప్పక కార్యం చేసే దేవుడు. మీ లోతైన పశ్చాత్తాపమే మీ నిజమైన ప్రాయశ్చిత్తానికి మార్గం. దేవుడు పశ్చాత్తాపడమని కోరుకుంటున్నాడు ఆయన. పశ్చాత్తాపడుదురేమో అంటున్నాడు ఆయన. అలా పడితే మిమ్మల్ని మరణం నుంచి, మిమ్మల్ని శిక్ష నుంచి తప్పించాలని ఆశపడుతున్నారండి దేవుడు. మనుషులకు అర్థం కాని మాటలండి ఇవి. భక్తి కూడా సాంప్రదాయబద్ధంగా అయిపోయింది ఈరోజు. ఏది దేవునికి మనకి సరైన సంబంధం ఏది? ప్రార్థనలో ఈ లోతైన అనుభవం ఏది? మనకి చిన్న అపరాధం ఏదైనా కానీ దేవుని ఎదుట ఒప్పుకోమంటున్నారండి ఆయన. కానీ ఈరోజు మనం ఒప్పుకొని ఆయన విషయంలో కృపను పొందలేకపోతున్నాం. మనం ఒప్పుకోవడం మనకు చేత కావట్లేదు. నాకంటే గొప్ప తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ శిక్షకు వాళ్ళ పాత్రలు అవుతారు. మనం ఎందుకు అలా ఉండాలి? ప్రతి చిన్నదాన్ని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఇది పాప ఒప్పుకోలు చేసే సమయం. తెల్లవారితే మన పరిశుద్ధుడైన మన ప్రీతమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో పాలివారం అవ్వాల్సిన వారమే ఉన్నాం మనం అంతా. ఎలా ఉంది మన జీవితం పరీక్షించుకోండి. ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, పశ్చాత్తాపడితే చాలు అతని విషయంలో దేవుడు ఎంతగానో సంతోషపడిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనస్సే అని ఆయన ఉన్నాడు. మనస్సే చాలా దుర్మార్గుడు, అతను చాలా దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడు పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు అతని గురించి మాట్లాడితే అతని కొడుకు ఇతనంత చెడు కార్యం చేయకపోయినా ఈ కొడుకు కన్నా తండ్రి ఏమని చూడు అంటున్నాడు ఈయన. చూద్దాం దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనం. తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యము చేయచ్చు వచ్చెను. చూసారా, అసలు ఈ మనస్సే ఏమైనా మంచోడా అంటే కాదు. మరలా ఆ పై వచనం చూడండి, 22వ వచనం. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచిన, అంటే మనస్సే ఎవరు? చెడునడత నడిచినాడు. తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహాలు, ఏం చేయించేటట్టు మనస్సే చెక్కుడు విగ్రహాలు చేయించాడు. బలులు అర్పించేవాడు, పూజించేవాడు వాటిని, అవి చేయించిన ఆయనే మంచోడైపోయాడు. ఈరోజు అతను వెనకనొచ్చిన కొడుకు కన్నా, అసలు మామూలుగా చెప్పాలంటే మనస్సే కన్నా ఈ ఆమోనే మంచోడు.
కానీ మనస్సే పశ్చాత్తప్తుడయ్యాడు, ఆమోను పశ్చాత్తాపడలేదు. అందుకు చెప్తున్న మాట, మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాక గుణపడక యామోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యాలు చేశాడట. అంటే పశ్చాత్తాపడుంటే ఆయన జీవితం వేరే విధంగా ఉండేది. పశ్చాత్తాపమని చూడండి, ఒక దుర్మార్గుడు నీతిమంతుడు అయిపోతున్నాడు, మనం ఇది చేయలేని వారుగా మిగిలిపోతున్నాం. పశ్చాత్తాపం అనేది ఎంత గొప్ప కార్యం చేస్తుంది. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని వాక్యం చెప్తుంది. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలట. మరి ఎలా ఉంటున్నాం మనం? ఆలోచించండి, ఈ లోతైన పశ్చాత్తాపం మన ప్రాయశ్చిత్తానికి మార్గం. ఇది మన పాప ప్రాయశ్చిత్తానికి మార్గం. ఇది నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసావన్నది కాదు, ఎంత లోతైన పశ్చాత్తాపం అనుభవించావు అనేది దేవుడు చూస్తున్నారు. ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుని కృప. ఇది దేవుని కృప. మనం నిన్నటి వారమే, నిన్నే మరణించాల్సిన వారం మనం, కానీ ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప. మరి కృపను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? శాశ్వత కాలం జీవించే నిత్య జీవం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళడానికి ఏమైనా ఉపయోగించుకుంటున్నామా? అంటే మన ప్రతి అపరాధాన్ని రూపుమాపగలుగుతున్నామా దేవుని కృపను బట్టి? ఎలా పోతాయి పాపాలు చెప్పండి? ఎలా పోతాయండి పాపాలు? ఒప్పుకుంటే పోతాయి. ఒప్పుకున్నవాడు కనికరం పొందాడని చెప్తుంది వాక్యం. ఒప్పుకోవడానికి మనకు బాధ ఏంటండి? ఇప్పటికీ మందమతులుగా, బుద్ధిహీనులుగా, జ్ఞానం లేనివారుగా ఎన్నో సమస్యల్లో సతమతం అయిపోతూ, కీడు నెత్తి మీద పెట్టుకుంటూ మరణ ఛాయలోనికి వెళ్ళిపోతున్న మన బ్రతుకులని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, ఏడుస్తుంటాం. వీటన్నిటికీ కారణం ఒకటే, మన అక్రమములు, మన పాపదోషములు అని వాక్యించి సెలవిస్తుంది. ఇప్పుడు వాటి విషయంలో లోతైన పశ్చాత్తాపం పడితే కనుక ఖచ్చితంగా కరుణామయుడైన దేవుడు కరుణిస్తానని చెప్తున్నారు. వాత్సల్య సంపూర్ణుడైన కృపగల దేవుడు. ఎలా ఉన్నాయి మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? యోబు గారి గురించి వ్రాయబడిన మాట ఒకటి చూద్దామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయము చివరి అధ్యాయం, 42వ అధ్యాయము 6వ వచనం. యోబు గారు దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన అంటున్న మాట, ఒక మాట అండి, చదివే ముందు ఒక మాట చెప్తున్నాను. యోబు గారు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు. భక్తిపరుడా కాదా? అసలు భూమి మీద అలాంటి వాడు ఇంకొకటి ఉన్నాడా కాలంలో? అలాంటి ఆయన దేవుడు మాట్లాడిన తర్వాత తన లోపాలను గురించి పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ఈరోజు ఏమాత్రపు భక్తి జీవితం మనకు అలవడకపోయినా దేవుని మాట వినేటప్పుడు చూడండి ఎలా ఉంటాం మనం, ఎంత ధీమాగా ఉంటామో. ఏది పశ్చాత్తాప హృదయం ఏది మనకి వాక్యం వినేటప్పుడు? సంఘం ఇక్కడే సాతాను చేతుల్లో చిక్కుబడిపోయింది. నీతిమంతుడు అండి లోతు గారు, యోబు గారు. యోబు గారు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చరిత్రమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఇది ఆయన సాక్ష్యం. అలాంటి ఆయన దేవుడు మాట్లాడిన తర్వాత 6వ వచనం చూడండి, కావున నన్ను నేను అసహించుకుంటున్నాను, ప్రభువా నాకు నేనే అసహ్యమైపోతున్నానయ్యా, అంతగా పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. ఆయనకి ఏంటండి, ఆయనకు ఉన్న దాంట్లో కొంచెం భక్తున్నా సరే మనం పశ్చాత్తాపడం, నేను భక్తిపరుణ్ణి అంటాం దేవుడి దగ్గర. అంత భక్తిపరుడు ఏంటండి పశ్చాత్తాపడుతున్నాడు అంటే, చాలా చిన్నదైనా సరే ఆ దోషాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ భక్తిపరుడు. మన దోషాలు ఎలాంటివి? మన అక్రమాలు ఎలాంటివి? మనం దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం చెప్పండి? అత్యంత చేరువుగా ఉండి దేవుని మనసును అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన మన బ్రతుకులు ఈరోజు దేవునికి చాలా దూరంగా ఉండిపోతున్నాయి. దీని అంతటికీ కారణం లోతైన పశ్చాత్తాప అనుభవం లేకపోవటమే. అట్టి అనుభవం మనకుంటే మన పాప ప్రాయశ్చిత్తానికి అది మార్గం అవుతుంది. చాలామంది అవహేళన చేస్తారు,
వారవారం పాపం ఒప్పుకోలే, వారవారమునే, వారవారం కాదు ప్రతి క్షణం ఒప్పుకుని తీరాలి. ప్రతి క్షణం నువ్వేమైనా నీతిమంతుడువనా బ్రతకగలుగుతున్నావు? కేవలం ఆయన కృప, ఆయన కృపకు తగినట్లుగా కనీసం మన బుద్ధున్నంత కాలమైనా, మనకు ఈ మనసున్నంత కాలమైనా పరిశుద్ధంగా బ్రతకాలి అన్న హృదయం మనకు ఉండి ప్రతి విషయంలో పశ్చాత్తాపడాలి. మన కళ్ళు అనుకోకుండా చెడుని చూసినాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేనేమైనా చేశానా? నా కళ్ళ ముందు జరిగితే చూశాను అంటారా? అది నీ కళ్ళతో చూసినందుకు నువ్వు పశ్చాత్తాపడాలి దేవుని యొద్ద. నీ చెవులు ఏదో వినకూడదు విన్నాయి, పశ్చాత్తాపడాలి, పశ్చాత్తాపడాలి. ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా, ఆయన పుస్తకాలు కూడా నేను చాలా ఇష్టంగా చదువుతాను. మొన్న ఆయన ఫోన్ కూడా చేశాను. ఆయన ఎలా దేవుళ్ళు స్థిరపడ్డాడంటే ఆయన చాలా ఆశ్చర్యమైంది నాకు. ఆయన డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక హాస్టల్లో ఉండేవారు. లేడీస్ హాస్టల్ వేరేగా, బాయ్స్ హాస్టల్ వేరేగా ఉండేది. ఒక రాత్రట లేడీస్ హాస్టల్లో నుంచి ఏడుపులు వినపడ్డాయట, గుక్క తిప్పుకోకుండా ఎవరు ఏడ్చేశారు. సరే, ఆ తెల్లవారిన తర్వాత ఈయన ఒక సిస్టర్ని పిలిచి, అమ్మ సిస్టర్ మీ హాస్టల్లో ఏంటి ఏడుపులు రాత్రి అంటే, వీళ్ళ సీనియర్ స్టూడెంట్ ఒక ఆమె రాత్రి అంటే నిద్రపోకుండా ఏడ్చిందట. ఎందుకు ఏడ్చింది అని అడిగితే ఆవిడ ఎందుకు బయటికి వెళ్ళి పొరపాటున వాల్ పోస్టర్ చూసిందట. ఏం చూసింది? వాల్ పోస్టర్ చూసిందట. ఆ రాత్రి నిద్రపోకుండా నా కళ్ళు చెడిపోయినాయి ప్రభు అని ఏడ్చిందట. ఆ మాటకి ఈ దైవ సేవకుడిగా ఉన్న ఆయన హృదయం, ఇప్పుడు దైవ సేవకుడు అయ్యాడు ఆయన, ఆయన చదువుకుంటున్నప్పుడు పాపం అంటే ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట అని ఆ సహోదరి ఏడవడాన్ని బట్టి ఆయన నిశ్చయించుకుని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. నాకు ఆశ్చర్యం ఏందండి ఆ మాట రాస్తుంటే, ఆయన వాల్ పోస్టర్ చూసినందుకు ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక సహోదరి ఏడిస్తే రాత్రంతా తెల్లారేక చదువుకుంటున్న ఆయన హృదయంలో గాయమయ్యి గొప్ప సేవకుడి కింద మార్పు చెందాడు ఆయన. మంట పుట్టిస్తుంటాయి ఆయన రచనలు. అంటే విషయం చెప్తున్నాను, చెడిపోవడానికి 100 దారులు ఉన్నాయి. నువ్వు పవిత్రంగా మారడానికి ఏది నీకు దారి? నువ్వు పవిత్రంగా మారడానికి ఏంటి దారి? చెడిపోవడానికి 100 దారులు ఉంటాయి, ఎవరిని చూసినా సరే చెడిపోవాలనిపిస్తుంది మనకి. నువ్వు నేను పవిత్రంగా మారాలన్నదే దేవుని కోరిక. మరి దానికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంతవరకు మన జీవితంలో జరిగిన ప్రతి అపరాధాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఇక మీదట ఏది జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. అది నిజమైన ప్రాయశ్చిత్తానికి మార్గం. దేవునికి దగ్గరైపోతా మన హక్కును చేర్చుకుంటాడు ఆయన మనల్ని. దేవుని నమ్మడం అంటే ఏంటి? ఆయన ఏమంటున్నారు? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును. మరి ఉంటున్నామా మనం? మన నోటి మాట ఎలా ఉంది? మన హృదయ ధ్యానం ఎలా ఉంది? దేవుడి మీద ఎంత అనుకుంటున్నాం మనం? ఆలోచించండి. ఈ మాటలు మీ గుండెల్లో మంట తీసుకురావాలని ఆశపడుతున్నాను నేను. మీ హృదయాలను మండించాలి ఈ మాటలు. నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను పరిశుద్ధతను విడిచిపెట్టను. అనునిత్యం పశ్చాత్తాపడుతూ ఉంటాను ఆయన సన్నిధిలో. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నేను జీవిస్తాను ఈరోజు నుంచి అని ఒక మంచి తీర్మానం మనం తీసుకుంటే దేవుడు చాలా సంతోషిస్తారు ఈ మాటలు మనకు వివరించినందుకు. అటు జీవితాన్ని మనం పొందుకుని దేవుని కృపకు పాత్రలు అవుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తమ హృదయాలను దేవుని ఎదుట కుమరిద్దాం. దేవా, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన దేవుడు కృపగల దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, శాంతమూర్తి, వాత్సల్య సంపూర్ణుడైన ఎంతగా ఆయన సన్నిధిలో
మనం పశ్చాత్తాపడుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రభువా, నేను ఇంతవరకు నాయన ఏదో నటన జీవితాన్ని జీవించాను, కానీ ఈ రాత్రి నువ్వు నా హృదయాన్ని సంధించావు. ఇక మీదట లోతైన పశ్చాత్తాప అనుభవంతో నీ ఎదుట పరిశుద్ధంగా జీవించడానికి నన్ను లేవనెత్తండి. ప్రభువా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రభువా, నాకు నేను బ్రతికితే పాపంలో పడిపోతానయ్యా, నన్ను నువ్వు బ్రతికిస్తే పరిశుద్ధంగా జీవిస్తానయ్యా అంటూ నోరు తెరిచి ప్రార్థించారు. మన దేవుడు కృపగలవాడు, జాలి గలవాడు. ఏ మనిషి అయినా మరణానికి వెళ్ళిపోతే సంతోషించే దేవుడు కాడు. దుర్మార్గుడు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుంటే కాపాడుతానంటున్నాడు ఆయన. మన పాపదోషాలే మన శిక్షకు కారణాలు, మన మరణానికి కారణమవే. ఈ రాత్రి దేవుడు మన హృదయాలను సంధిస్తున్నాడు. మన ప్రభు, మన రాజు, మన తండ్రి, మనం ఈ భూమి మీద బ్రతికి అనేక ఆత్మలను అంతటా తిరపాలన్న ఆశతో మన విషయమే కృప చూపుతున్నారు ఆయన. మనం ఎప్పటికే చనిపోవలసిన వారు, మనం నిన్నటి వారమే, కానీ కృప ఈరోజు కూడా మనకు బ్రతుకునిచ్చింది. కేవలం ఆయన కృప వల్ల బ్రతుకుతున్నాం కదా. మనకున్న అస్వస్థతలేని, మనకున్న బలహీనతలేని, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబం ఎలా చిత్రమైపోతుంది, భక్తి అనేది నామ మాత్రంగా ఉన్నాం, ఎందుకు మన ప్రాంతాల్లో మార్పు రావట్లేదు, మనకు లోతైన భక్తి భావం లేదు, దేవుని ఎదురు పశ్చాత్తాపట్టు మనకు చేత కావట్లేదు. ఈ రాత్రి దేవుని పాదాల దగ్గర గోజెడితే దేవా, దేవా, నాకు పశ్చాత్తాపడ్డం నేర్పవయ్యా అని అడిగితే కృపగల దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మన కళ్ళు పాపం చేయలేదా? మన చేతులు పాపాన్ని వెతకలేదా? మన పాదాలు పాపం కోసం పరుగులెత్తలేదా? మన చెవులు పాపం మాటలు వినలేదా? మన హృదయంలో ఆలోచన చెడు చెడ్డవి కావా? మన తలంపులు పాడైపోలేదా? ఆయన క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, కానీ దేవుని దగ్గర లోతైన పశ్చాత్తాపం మనం పొందలేకపోతున్నాం. అయ్యో దేవుడు బాధపడరా, నా బిడ్డ నువ్వు ప్రజల దగ్గర నా దగ్గర కూడా నటిస్తున్నావు, నా దగ్గర రాలేకపోతున్నావు అంటే ఆయన ఎంత వేదన చెందుతారు. ఈ రాత్రి గొప్ప వరంగా భావిద్దాం. దేవుడు నోరు తెరిచి మనతో మాట్లాడారు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. దేవుడు దేవా, నువ్వు మాట్లాడకపోతే నా బ్రతికేమైపోయేదయ్యా, నా పనికి మాలిన నిద్రమొత్తున్న నీలో ఎదగనవట్లేదు తండ్రి. దేవా, ఉపవాసం ఉండలేని నా శరీర దౌర్బల్యం ప్రభువా నీకు దూరం చేస్తుందయ్యా. ఆయన ఎదుట పశ్చాత్తాపడదు. ఒక్క పూట కూటి కొరకు ఒక గుర్తుపడి జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకున్న ఏషావు లాంటి భ్రష్టులం అయిపోతున్నామేమో. ఒకవేళ ఒక పూట కూడా దేవుల్లో ఉపవాసం ఉండలేకపోతున్నామేమో. ఇప్పుడే చచ్చిన శరీరాల్లో అయిపోయినాయేమో మన శరీరాలు. ఎలా బ్రతకాలని కోసం నిప్పు ఎలా కనకలలాడుతుందో, మనం కూడా అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారమే అన్నాం. నటించొద్దు మనం దేవుని దగ్గర, మన బ్రతుకు ఎలా ఉందో అలాగే కనపరుచుకుందాం. ఎంతకాలం నటిస్తాం? దేవుని అడుగు, దేవా బెవింగ్టన్ను బాగు చేసిన దేవా, బెవింగ్టన్ ప్రార్థనను బట్టి నామకర్త క్రైస్తవ బోధకుని భార్యను బాగు చేసిన దేవా, విశ్వాసంలో ఆ భార్య భర్తను స్థిరపరిచిన దేవా, దేవా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవా, 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 హంగలాడుతాం, పశ్చాత్తాపడదు, లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి వెళదాం, హృదయాలను కొమ్మరుద్దాం, కన్నీళ్లతో దేవుని పాదాలను తడుపుతాం. అయ్యో ప్రభు, మా పాపము జీవితాలు ఒప్పుకోకుండానే చెలామణి అవుతున్నాం తండ్రి, క్షమించండి అయ్యా. లోతైన పశ్చాత్త పరుమూలను నడిపించండి బాబు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహింగళ రాజా, మా తండ్రి, మా దేవా, మా ప్రభువా,
కన్నీళ్లతో అతని పాద సన్నిధులను ఎదుర్కొనడానికి మాకు సహాయం చేయండి బాబు. మీ పాపలు అయ్యా, మీ పాపలు తండ్రి, మా శరీరం పాపం దేవా, మా కన్నులు పాపం, మా చెవులు పాపం, మా నోరు పాపం, నాలుక పాపం, మా హృదయం పాపం, మా తలంపులు పాపం, అయ్యో మా జీవితం అంతా పాపం అయ్యా. ఎంతకాలం అతన్ని ఎదురు పచ్చేస్తా మళ్ళీ వద్దు బాబు, ఈ చెడు ఆలోచన కలిగిన బ్రతుకు మాకు వద్దు బాబు. దేవా ఇలాగే ఉంటే మన నాన్నకి వెళ్ళిపోతాం తండ్రి, శిక్షకు పాత్రలు అయిపోతాం అయ్యా. దేవా ఈ రాత్రి నీ పాదాలు పట్టుకు బ్రతుకుపోతున్నాం తండ్రి, మాకు ప్రాయశ్చిత్తం కావాలయ్యా, మా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి బాబు. దేవా లోకంలో బ్రతుకుతున్నట్టుగానే నీలో నన్ను నిన్ను మోసగించడానికి బ్రతుకుతున్నామేమో తండ్రి, మా మోసపు బ్రతుకులను నా తండ్రి మా నుంచి దూరం చేయడు, మీకు ఇష్టమైన వారిగా బ్రతుకుడు మాకు సహాయం చేయడు బాబు. దేవా దేవా లోతైన పశ్చాత్త అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి రాజా, ఓ ప్రతి పాపాన్ని మీద నొప్పుకొనడం మాకు సహాయం చేయ బాబు. మీ దుర్మార్గులు అయ్యా, మీ దుష్టులు నాయన, వ్యభిచారులు తండ్రి, దేవా మా పాపాలను క్షమించండి బాబు. నా ప్రభువా, నా దేవా, నేను పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి, నీ బిడ్డలకు కృప చూపండి అయ్యా. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘం అభివృద్ధి చెందుతుంది బాబు. మాకు సంఘం లేకపోవడానికి కారణం మా పాపాలే తండ్రి, మా అతిక్రమాలే. మాకు పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత మీద సంఘం కట్టబడాలి. సరే సంఘ బిడ్డలందరూ పరిశుద్ధంగా జీవించేవారై ఉండాలి ప్రభువా. వాటి విధంగానైనా మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని కడగండి. దావీదును కడిగిన తండ్రి, దావీదును శుద్ధి చేసిన తండ్రి, దేవా మమ్మల్ని శుద్ధి చేయండి. మా జీవితానికి చేతులకు అప్పగిస్తున్నాం బాబు తండ్రి. ఇదిగో నాయన ఈ రాత్రి మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు తండ్రి. మీకు నాయన ప్రియమైన బిడ్డగా జీవించడానికి కాను మా పాపాలను క్షమించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అపవాది నా తండ్రి ఏ సమయంలోనూ మమ్మల్ని అపవిత్రులుగా మార్చకుండా మీ కాపుదలు మాకు అనుగ్రహించండి. మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తాను. కూడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతాను. రేపు జరుగుతున్న మీ కార్యక్రమం అంతట్లో మీకు తోడుగా ఉంచి బలహీనని బలపరిచి నిలబెట్టి నడిపించమని కోరుతు ఆయన మీ బిడ్డలకు నా తండ్రి వేగిరి పడే మనసు ఇవ్వండి. నిద్ర మొత్తాత్మ తీసివేయండి తండ్రి. ఆలస్యం ఎందుకు అవుతుంది ఆయన మీ సన్నిధికి రావడానికి? ఆ బద్ధకాత్మను తీసివేయండి తండ్రి. నాయన రేపు 7 గంటలకైనా తండ్రి ఆరాధనకు వచ్చే కృపనివ్వండి తండ్రి. రేపు జరుగుతున్న నా తండ్రి మానపిల్ల ఆరాధన, మాల్కొన రోజు జరుగుతున్న నా తండ్రి రెండు ఆరాధనలో కూడా పాల్గొనడానికి సహాయం చేయండి. ఒక పాట వినేసి ఏదో తెలిసిందని వెళ్ళిపోతున్నాం తండ్రి. అలా ఉండకుండా నా ప్రభువా మీ మాటకు లోబడి నా తండ్రి మీ దీవెన పొందుకున్నట్టు మాకు సహాయం చేయండి. మా జీవితాలు పరిపూర్ణంగా మార్చండి. మీ కృప తోడుగా ఉంచండి. మీ బిడ్డలుగా జీవించి మీ బిడ్డలుగా మరణించడానికి మాకు కృప చూపమని వేడుకుంటాం. మా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమాగణత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు కరటి ప్రార్థన వినపములు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది, శాంతి ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. అందరికీ